एपी पोलीस शाखा टेक्नोलॉजी विनियोगंलో జాతీయ స్థాయిలో మరో 15 అవార్డులను దక్కించుకుంది. టెక్నాలజీ సభ 2022 ప్రకటించిన 15 అవార్డులతో కలిపి మొత్తం 165 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ గెలుచుకుంది. దీంతో టెక్నాలజీ వినియోగంలో 165 అవార్డులతో ఏపీ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచిందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ జిల్లాల అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో మరో 15 అవార్డులను దక్కించుకుంది. టెక్నాలజీ సభ 2022 ప్రకటించిన 15 అవార్డులతో కలిపి మొత్తం 165 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ గెలుచుకుంది. దీంతో టెక్నాలజీ వినియోగంలో 165 అవార్డులతో ఏపీ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకోవడంతో మాపే ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచిందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయ వివిధ జిల్లాల అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు జాతీయ స్థాయిలో 15 అవార్డులు దక్కించుకోవడం గర్వకారణంగా ఉంది. ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రకటించినటువంటి అవార్డులకు సంబంధించి తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు 15 అవార్డులు దక్కించుకోవడం జరిగింది. టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలోనే 165 అవార్డులు దక్కించుకొని మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలవడం జరిగింది. అదేవిధంగా అంటే ఈ అవార్డులు దక్కించుకున్న వాటిలో చూస్తే పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ జిల్లాల సంబంధించినటువంటి సిబ్బంది కూడా అవార్డులను సాధించుకోవడం జరిగింది. వారందరినీ డీజీపీ అభినందించడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఈ అవార్డులు ఏదైతే జాతీయ స్థాయిలో సాధించారో వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గారు విజేతలందరినీ కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే పోలీస్ ప్రధాన కార్యాలయం 8, అనంతపురం 1, చిత్తూరు 1, తిరుపతి 2, కడప 1, ప్రకాశం 1, విజయవాడ సిటీ వీటికి సంబంధించి మొత్తం 15 అవార్డులకు సాధించిన దానిలో ఈ విధంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో టెక్నాలజీ వినియోగించుకునే వాణిలో అవార్డులను ప్రకటిస్తారు. ఆ అవార్డుల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం కూడా రాష్ట్రానికే గర్వకారణంగా ఉండడం జరిగింది. ఈ అవార్డు సాధించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం తరఫున అదే విధంగా రాష్ట్ర పోలీస్ శాఖ కూడా అభినందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.